హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఈ బ్యాటరీని 4 వోల్ట్ బ్యాటరీని ఎలా రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ వల్ల యూజెస్ కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మనం 700 600 పెట్టి ఒక ఛార్జింగ్ లైట్ కొంటాం. కేవలం అది మళ్ళీ ఎలాగలేదనే ఒక ఉద్దేశంతోనే ఆ లైట్ని అయితే పక్కన పడేస్తాం. కానీ ఈ ఒక్క ట్రిక్ మీరు తెలుసుకుంటే ఆ లైట్కి మళ్ళీ మీరు పునర్జన్మ ఇవ్వగలరు. చూడండి బ్యాటరీని అయితే ఎలా రిపేర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం 4 వోల్ట్ బ్యాటరీ అండి. ఇదిగోండి చూస్తున్నారుగా, దీని రిపేర్ ఏమీ లేదండి. మీకు ఎలా చేయాలో కూడా ఈజీ మెథడ్లో చూపిస్తాను. మీ ఇంటి దగ్గర కూడా మీరు కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీ, మీకు అర్థమయ్యేటట్టు చెప్పిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ బ్యాటరీ తలకు వోల్టేజ్ ఎంత ఉందో టోటల్గా మల్టీమీటర్లో చెక్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మల్టీమీటర్లో అయితే మీకు దీని వోల్టేజ్ ఎంత ఉందో చూపిస్తాను. డిసి బ్యాటరీ కాబట్టి 2 నుంచి 20 వోల్ట్స్ వరకు మనము తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, వోల్టేజ్ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, 1 వోల్ట్ కూడా లేదు. ఈ బ్యాటరీ కెపాసిటీ అయితే 4 వోల్ట్. దీన్ని రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఎంత వోల్ట్ వస్తుందో ఈజీ మెథడ్లో. చూసారుగా చాలా తక్కువ అయితే వోల్టేజ్ అయితే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఈ బ్యాటరీకి అయితే ఈ క్యాప్ అయితే ఉంటుంది కదా, ఈ క్యాప్ని అయితే రిమూవ్ చేస్తే చూస్తున్నారుగా, ఇదిగోండి ఇలా రిమూవ్ చేస్తే దీనికైతే క్యాప్స్ అయితే ఉంటాయి. ఈ క్యాప్స్ని అయితే ఇలా తీసుకోవాలి. ఇదిగోండి క్యాప్ని అయితే ఇలా తీసుకొని పూర్తి బ్యాటరీ మొత్తం డ్రై అయిపోయింది ఫ్రెండ్స్, ఏమీ లేదు లోపల వోల్టేజ్. అందుకే మనకైతే ఛార్జింగ్ పెట్టుకునే కాదు. దీన్ని ఎలా చేయాలో చిన్న మెథడ్లో మీకు చూపిస్తాను, అతి చిన్న ఈజీ మెథడ్, మీరు కూడా మీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఏ లేదు ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదైతే డిస్టిల్ వాటర్. ఆల్రెడీ మన ఇంట్లో ఇన్వర్టర్లు ఉన్న వాళ్ళు అందరి దగ్గర ఈ డిస్టిల్ వాటర్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఈ డిస్టిల్ వాటర్ని అనమాట మనం యూస్ చేసి ఈ బ్యాటరీకి అయితే ఈ బ్యాటరీని అయితే రెక్టిఫై చేయొచ్చు. చూపిస్తాను, ఇదిగోండి ఈ డిస్టిల్ వాటర్లో తీసుకొని ఒక ఇంజెక్షన్ అయితే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇంజెక్షన్ తీసుకొని ఈ డిస్టిల్ వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా అయితే ఇంజెక్షన్కి డిస్టిల్ వాటర్ని ఎక్కించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, డిస్టిల్ వాటర్ని అయితే ఇలా ఎక్కించుకొని జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ హోల్లో అయితే ఇదిగోండి డిస్టిల్ వాటర్ని అయితే ఇందులో వేసుకుంటే మీకు తెలిసిపోద్ది వాళ్ళలో అందులో ఎయిర్ ఉంది. ఒక ఇది చాలలేదు, ఇంకా కూడా ఇంకొక ఇంజెక్షన్తో మనమైతే వాటర్ని తీసుకోవాలి డిస్టిల్ వాటర్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, తీసుకున్నాం. మీరు చూస్తున్నారుగా మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకోవచ్చండి. ఈజీ మెథడ్ ఇది, పెద్ద కష్టమేం కాదు. మెకానిక్ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు, మీ ఇంట్లో మీ బ్యాటరీని మీరే రిపేర్ చేసుకోవచ్చు అతి ఈజీ మెథడ్తో. ఆల్రెడీ అయితే ఫిలప్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇదిగోండి చూస్తున్నారుగా ఈ సైడ్లో ఉన్న వాటర్ని అయితే మళ్ళీ తీసేసేయండి బయటికి. ఇలా అయితే ఫిలప్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇలానే ఈ 3 బ్యాటరీలను కూడా అలాగే మనం రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది తీగని ఈజీ అనమాట, పెద్ద కష్టమేం కాదు, ఎవరైనా చేయొచ్చు దీన్ని. పెద్ద ప్రాబ్లం కూడా ఏమో కాదు, మనకు కూడా రిస్క్ ఉండదు, ఈజీ మెథడే. మన అందరం కూడా మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. మరేం లేదు, మనం అంత రేటు పెట్టి మనం ఇంట్లో లైట్ ఛార్జింగ్ లైట్ పెట్టి కొనుక్కుంటాం, 500 600 పెట్టి లైట్ వెలగలేదనే పక్కన పడేస్తాం. కానీ అది ఎందుకు వెలగలేదో ఎవరు మనకు చెప్పిన వాళ్ళు ఉండరు. ఇలానే నేను కూడా చాలాసార్లు చేశాను, మరి అందరూ కూడా అలాగే అందరూ అలా అవుతుంది. ఎందుకు ఇలా అవుతుందని ఒకసారి నేను ఆలోచించి ఈ ఐడియాని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది కూడా ఫిలప్ అయిపోయింది.
ఇది కూడా డ్రై పూర్తిగా డ్రై అయిపోయింది ఫ్రెండ్స్. అందుకే వోల్టేజ్ అయితే ఇది మనం ఛార్జింగ్ పెట్టుకున్నా సరే అది వోల్టేజ్ క్యాచ్ చేయదు. ఈ విధంగా చేసుకుంటే మనం దీన్ని ఈజీగా ఈ బ్యాటరీని అయితే మనం బతికించవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూస్తుండగా ఆల్రెడీ ఇది కూడా ఫిల్అప్ అయిపోయింది. మూడింటికి కూడా డిస్టిల్ వాటర్ని అయితే వేసేద్దాం పెన్లో పని. ప్యూర్ డిస్టిల్ వాటర్ అండి. అందరూ చూపిస్తున్నారు వాటర్ వేస్తే సరిపోద్దని, వాటర్ కాయకండి డిస్టిల్ వాటర్ వేస్తే కొంచెం మనం పెట్టే ఛార్జింగ్ని అయితే అది క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇంకా ఇందులో చాలా చూడండి ఫ్రెండ్స్ అండి. ఇంకా వేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బ్యాటరీకి మనం డిస్టిల్ వాటర్ కంప్లీట్గా చేసుకొని చూస్తున్నారుగా ఇది 4 వోల్ట్ బ్యాటరీ. 4 వోల్ట్ బ్యాటరీ టోటల్ రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం. ఇదిగోండి డిస్టిల్ వాటర్ అయితే కంప్లీట్గా వేసేసాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే మీకు ఫ్రెండ్స్ మళ్ళీ సేమ్ ఈ యాజ్ ఇట్ ఈజీగానే ఈ క్యాప్ని ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే క్యాప్లు మనం క్లోజ్ చేసేసవచ్చు. 3 బ్యాటరీలకి అయితే డిస్టిల్ వాటర్ అయితే మనం వేసేసాం. ఇన్ వర్కింగ్ చూపిస్తాను. కొంచెంసేపు అయితే ఎండలో ఉంచినా పర్వాలేదు, ఛార్జింగ్ పెట్టినా పర్లేదు. ఒక 10 మినిట్స్ అయితే ఎండలో డ్రై చేద్దాం. దీని ప్రాసెస్ తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మీకు వాల్యూస్ అయితే చూపిస్తాను. అదిగోండి ఫ్రెండ్స్, వాల్యూస్ చూశారు కదా, ఫుల్ వాల్యూ అయితే వచ్చింది. అదిగోండి ఫ్రెండ్స్, వాల్యూ అయితే 100% వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి బ్యాటరీని. మీ ఇంట్లో బ్యాటరీ ఉంటే ఇదిగోండి, 4 వోల్ట్ ఉంది వాల్యూస్. 100% మీకు ఇది వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలను అయితే నేను చూపించబోతున్నాను. చాలా 100% వర్కింగ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా. ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాటరీలు. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thanks for watching.